ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఒక పెద్ద స్పైడర్మ్యాన్ ఫ్యాన్ని. ఈ సినిమా కోసం చాలా నెలలుగా చాలా సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాను. అండ్ ఆ రోజు వచ్చేసింది. ఐ జస్ట్ నౌ సా స్పైడర్మ్యాన్ అక్రాస్ ద స్పైడర్ వర్స్. అస్సలు మామూలు మ్యాడ్ స్టఫ్ కాదు, నాకైతే గూస్ బంప్స్, నాస్టాల్జియా ఫీలింగ్. అండ్ దాంతోపాటు మనం ఎక్స్పెక్ట్ చేయని చాలా కెమియోస్ ఉంటాయి ఈ సినిమాలో. స్పైడర్మ్యాన్ ఫ్యాన్గా నాకు చాలా పెద్ద ట్రీట్ ఈ సినిమా. కొద్దిసేపు ఎగ్జైట్మెంట్ అట్లా ఆపేసి నార్మల్ రివ్యూలోకి వచ్చేద్దాం. స్పైడర్మ్యాన్ అక్రాస్ ద స్పైడర్వర్స్ ఈ సినిమా స్పైడర్మ్యాన్ ఇంటూ ద స్పైడర్వర్స్కి సీక్వెల్ లాగా వస్తుందన్న విషయం అందరికీ తెలుసు. స్పైడర్మ్యాన్గా పీటర్ కాదు, మైల్స్ మెయిన్ ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్లో ఉంటాడన్న విషయం మీ అందరికీ తెలుసు. అండ్ స్టోరీ కూడా అలానే వెళ్తుంది. కాకపోతే ఈసారి కొంచెం గ్వెన్ స్టోరీని ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేశారు. యాజ్ అ ఫ్యాన్గా కాకపోయినా నార్మల్ ఆడియన్గా కూడా మీకు ఈ సినిమా చాలా విజువల్ ట్రీట్లా ఉంటుంది. సినిమాటోగ్రఫీ ఎట్ ఇట్స్ టాప్ నాచ్ లెవెల్. మీకు ఆల్రెడీ తెలుసు స్పైడర్మ్యాన్ ఇంటూ ద స్పైడర్వర్స్ చాలా అవార్డ్స్ని అయితే సొంతం చేసుకుంది. దాని యొక్క యానిమేషన్ స్టైల్ అండ్ దాని యొక్క విఎఫ్ఎక్స్ అండ్ డిజైనింగ్ అండ్ ద సినిమాటోగ్రఫీ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఈ సినిమా అదే లెగసీని కంటిన్యూ చేస్తూ ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చూపిస్తుంది. అండ్ దాంతోపాటు మ్యాన్, వీ షుడ్ కంపల్సరీ టాక్ అబౌట్ ద మ్యూజిక్. చాలా వరకు సీన్స్లో వచ్చే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ద సాంగ్స్ ఇన్ బిట్వీన్ ద సీన్స్ ఆర్ వెరీ గుడ్. మైల్స్ క్యారెక్టర్ని ఫస్ట్ దానికంటే దీనిలో కొంచెం బాగా ఎక్స్ప్లోర్ చేశారు అండ్ చాలా డెప్త్గా అనిపించింది. ఈ సినిమాకి నేను వెళ్ళడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే పవిత్ర ప్రభాకర్. పవిత్ర ప్రభాకర్ క్యారెక్టర్ని ఎలా చూపిస్తారు, అసలు ఇండియన్ స్పైడర్మ్యాన్ని ఎస్టాబ్లిష్ ఎలా చేస్తారు, చేశాక ఎలా కంటిన్యూ చేస్తారని మైండ్లో ఒకటే థాట్ తిరుగుతుంది. బట్ వెళ్ళాక ఇట్ ఈస్ జస్టిఫైడ్. పవిత్ర ప్రభాకర్ క్యారెక్టర్కి థియేటర్లో క్రేజ్ మాత్రం మామూలు లేదు. మొత్తం పాజిటివ్స్ైనా కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే మనకి కొంచెం స్లో నరేషన్లాగా అనిపిస్తుంది సినిమా. ఇదివరకు మీరు ప్రీవియస్ పార్ట్ని చూసుకున్నట్టయితే కొంచెం రేసీగా వెళ్ళిపోతుంది. ఈ పార్ట్ కొంచెం ఎక్కడో స్లో అయినట్టు అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి, మన యాంటాగనిస్ట్ కొంచెం ఎక్కువ ఫన్నీగా ఉండడం వల్ల సిచ్యువేషన్ అంత సీరియస్ అని మనకు అనిపించదు. అంటే యూజువల్గా స్పైడర్మ్యాన్ అంటేనే కొంచెం కామెడీ ఉంటుంది, కాకపోతే స్పైడర్మ్యాన్లో మనోడికి ఎక్కువ కామెడీ సెన్స్ ఉంటుంది, కాకపోతే దీంట్లో యాంటాగనిస్ట్కి కూడా అంటే మన విలన్కి కూడా కొంచెం కామెడీ సెన్స్ ఎక్కువ ఉండడం వల్ల మనకి సిచ్యువేషన్ అంత సీరియస్ అని అనిపించదు. సినిమాని ఎండ్ చేయడం కూడా ఒక మంచి క్లిఫ్ హ్యాంగర్ నోట్లో ఎండ్ చేస్తారనమాట. సో నెక్స్ట్ రాబోయే పార్ట్ గురించి మీరు చాలా వెయిట్ చేసేలా ఉంటుంది. సో ఇఫ్ యు ఆర్ రియల్లీ అ గుడ్ స్పైడర్మ్యాన్ ఫ్యాన్, మీకు ఈ సినిమా ట్రీట్ మామూలు ట్రీట్ కాదు. మీరు ఒకవేళ యానిమేషన్ ఫిల్మ్ లవర్ అయితే ముందు ఇంటూ ద స్పైడర్వర్స్ చూసి ఈ సినిమా చూస్తే బెస్ట్. ఒకవేళ మీరు మార్వెల్ ఫ్యాన్ అయితే మాత్రం ఖచ్చితంగా వెళ్ళిపోండి. సో కీప్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ గుడ్. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.